सुधीर रेड्डी की आ रोजे डाक्टर की భర్త సమస్య చెప్పు ఏ ఊరు నీది ఊరే సార్ నా ఊరు మా మామ కూతురే పెళ్లి చేసుకున్న కొన్ని అనివార్య కారణం వల్ల విడిపోయినాము తర్వాత నేను ఈ హాస్టల్ లోనే ఉంటా డైలీ వచ్చి పోతున్నాను సార్ నేను ఇప్పుడు కలిసి ఉండాలి అనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా నాకు వద్దు సార్ నేను సంపేస్తాను సార్ నేను సంపేస్తాను సార్ నేను ఇన్నేళ్ళ ఎందుకు ఇచ్చి పెట్టిపోయినా నన్ను అంత లెక్క వాట్సాప్ లో పెడతాడు సార్ ఫేస్బుక్ లో పెడతాడు సార్ నేను ఎట్లా బతకాలి సార్ నేను ఇప్పుడు కాపురం చేస్తున్నామని ఇంటికి వచ్చినాం సార్ ఇల్లు కట్టించుకున్నాము ఉండమంటే ఉండట్లేదు ఇంటికాడ ఉద్దేశంలో సార్ అంత ఏం లేదు ఇప్పుడు అమ్మ అంతా చెప్పింది అమ్మని కూడా బయట పెడతానని చెప్పేసి మా అమ్మ సిక్కు సార్ మొత్తం బెడ్ రెస్ట్ మీద ఉంది పక్కన ఇల్లు రూమ్ కట్టిస్తున్నాను రూమ్ లో పెట్టుకుందామా ఇద్దరు ఉందామని చెప్తున్నాను నువ్వు మహిళా కానిస్టేబుల్ ఏం జరిగింది చెప్పుమా యాక్చువల్గా అమ్మాయి కేసు పెట్టింది సార్ పోలీస్ స్టేషన్ లో పెట్టింటే అంటే హిఫాజ్ అంతా మంచిగా బాగానే ఉంది సార్ ఆ అబ్బాయి కొంచెం సైకో సార్ అంతా బెదిరిస్తున్నారు ఆ అమ్మాయి అబ్బాయి సైకో ఇతనా ఈ అబ్బాయి అంతా వాట్సాప్ లో చేసి ఎస్సీ వాళ్ళ గ్రూప్ లో మొత్తం పెట్టేస్తారు అంటే ఈ అమ్మాయి గురించి అన్ని హైదరాబాద్ లో ఉన్నాడు నేనేం పిలుచుకొని రాలేదు నువ్వున్నావు అప్పు చేసినప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు లాస్ట్ వచ్చి బంధువులు అంతా బావులు హైదరాబాద్ ఉండాలంతా వచ్చి కలు పట్టు చెప్పిన సర్దుబడి సర్దుకుని చెప్పలేదు విడిపోయేటప్పుడు చెప్పలేదు మీరు చెప్పింది నేను నా స్వతహాగా భార్య కాలని ఉద్దేశంతో వచ్చి ఉట్టుకున్నాను కాపురం చేసుకుని మరి మీరు చెప్పినారంటే మీరు ఎప్పుడైనా పంచాయతీ చేసినారు మాకు పోలీస్ స్టేషన్ లో ఇంత ముందు అడిగినప్పుడు పంచాయతీ చేసినారు కేసు పెట్టింది సార్ కేసు పెట్టినప్పుడు కలపండి సార్ అంటే కలపలేదు అప్పుడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీకేమి అంత ఇబ్బంది నేను కాపురం చేసుకోవద్దని చెప్తున్నా విడిపోమని చెప్తారా మీరు అప్పులో తెలిపాడు సార్ అప్పులో తెలిపేటండి ఓకే నిమిషం పద్నాలుగేళ్ళు ఇప్పుడు ఏం చెప్పమ్మా సార్ నాకు వద్దు సార్ నన్ను భరించలేను సార్ ఎక్కడ బతుకున్నా నన్ను వాట్సాప్ లో పెడతాడు సార్ నన్ను సంపేస్తాడు సార్ లేకపోతే నాకు నరకం ఏడు పని చేస్తున్నా చర్చిలు పని చేసింటే వాళ్ళు సహాయం చేసి ఇల్లు కట్టించి మళ్ళీ అప్పులను చేసుకున్నాను సార్ 60,000 2.5 లక్షల రూపాయలు మా అన్నలు కూడా తీసుకొచ్చినాను నువ్వు 60,000 గురించి అప్పు నుంచి చూస్తానా బాండ్లు ఆమె పేరు మీద ఉంటే అప్పుడు పేరు మీద ఉన్నట్టు నేను కట్టుకుంటాను సార్ బాండ్లు ఇప్పుడు రాపించుకుంటాను మీ ముందు ఒక నిమిషం బాండ్లు ఒకరి పేరు మీద ఉంటే అప్ప ఎవరి పేరు మీద ఉన్నట్టు ఇదిగో అప్పు ఈయనే మోసుకుంటాడు అంటే అప్పు ఈయనే మోసుకుంటాడు నీకు ఇష్టమా లేదా సింపుల్ సార్ నన్ను మళ్ళీ యాడ్ పని చేసుకున్నా నన్ను ఇట్లా చేస్తాడు నాకు అవనొద్దు నీకు ఇష్టమా లేదా ఎస్ఐ గారు వీళ్ళిద్దరికి కూర్చోబెట్టండి కౌన్సిలింగ్ చేయండి
ఒకవేళ ఈమె ఉండేటట్లుంటే ఓకే వద్దనుకుంటా అంటే వదిలిపెట్టేసేయండి సన్న. రోజు దేను గ్రూపులలో గాని ఇంకో చోట గాని ఆడపిల్ల యొక్క క్యారెక్టర్ ని ఇది ఇబ్బంది పెడుతుంది. నా ఉద్దేశంతో వచ్చింది నేను అవన్నీ ఏం చేయలేను. అవును మా నీకేం వస్తుంటే ఏం ఇబ్బంది ఏమీ అట్లా లేదు సార్. నన్ను గ్రూపులలో వాట్సాప్లో నన్ను పెట్టని అమ్మకి ఇప్పుడు అన్నం కూడా చేయలేదు ఇంట్లో. ఎప్పుడే గాని ఇంత పిల్ల గర్భవతి ఉంటే నన్ను అసలు చూసినోడే కాదు సార్. గర్భవతి కాదు ఇంట్లో కాపురం చేసుకోమని చెప్తే నువ్వు ఏమీ గర్భవతి అంటావు. గర్భవతి అప్పుడు ఇట్స్ పెట్టేది గర్భవతి అప్పుడు ఇట్స్ పెట్టి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వేమంటావు గర్భవతి ఇడిచిపెట్టమంటావు? ఒక నిమిషం అది మర్చిపో అంటావు. నీకేది కావాలో అదే గుర్తు పెట్టుకోవాలో పాతదంతా మర్చిపోవాలంటే అడుగుతుంది అప్పు అనుకో అప్పు మర్చిపో అంటావు. అప్పు నేను కట్టుకుంటాను అంటుంది సార్. ఇప్పుడు కాపు మొగుడు కావాలంటే వద్దని చెప్తుంది మళ్ళా. ఇప్పుడు అప్పు ఏదో ఉంది ఇల్లు కట్టిన దాని మీద ఈయన 60,000 అంటే 2.5 ఈమె పేరు మీదనే పెట్టి ట్రాన్స్ఫర్ చేసినారంట. అదేదో రాపిచ్చేస్తారు. దాన్ని కూర్చోబెట్టండి. పిల్లలకి ఒకవేళ కానీ ఉండాలి అనుకుంటే ఒక పద్ధతిలో చేసి చేయండి. లేదంటే ఇది చేసేయండి. హరాస్మెంట్ చేయొద్దు మా ఇప్పుడే కానీ. మీరెవరమ్మా? ఈ ఒక పేపర్దేమ్మా ఆధార్ కార్డు ఉంది. బీఆర్ఓ ఇప్పుడు పెళ్లి నేను ఒక చిన్న విషయం పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి అప్పుడు చూసుకోవాలా? పెద్ద అయినప్పుడు చూసుకుంటా అన్ని చూసుకుంటాను. చూసుకోవాలా? ఎప్పుడు నువ్వు వచ్చి నేను ఇప్పుడంతా బాగున్నాను ఇప్పుడంతా బాగా చేస్తాను అంటే తప్పు కదమ్మా. అది మనం చేసినది ఆడపిల్లల జీవితాలతో చేసుకుంటాం. ఇది బీఆర్ఓ ఎక్కడ? ఇది అమ్మిది నువ్వు వాలంటీర్ శాంక్షన్ లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.